పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో కమలదళంలో నేతల మధ్య కయ్యాలు ముదురుతున్నాయి. ఒకరిపై ఒకరు కాలు దువ్వుకుంటున్నారు. ఎంపీ స్వయం బాపురావు వర్సెస్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ నడుమ కోల్డ్ వార్ నడుస్తున్నట్లుగా స్పష్టమవుతుంది. ఇప్పటికే పార్టీలో లుకలుకలు మొదలు కావడంతో కేడర్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో అయోమయానికి గురవుతుంది. ఒకవైపు సిట్టింగ్ సీటు రాకుండా కొందరు నేతలు ప్రయత్నిస్తుంటే, ఇంకోవైపు ఈసారి కూడా తానే పోటీలో ఉంటానంటూ బాపురావు ఘంటాపథంగా చెప్పడం చర్చకు దారితీస్తుంది. మరోవైపు ఆశావాహుల సంఖ్య సైతం రోజురోజుకు పెరగడంతో ఎవరికి టికెట్ దక్కుతుందోనన్న సందిగ్ధం నెలకొంది. ఇటీవల మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ స్వయం బాపురావు మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా ఎంపీ స్వయం బాపురావు గట్టిగానే కౌంటర్ ఇవ్వడంతో మరోసారి బీజేపీలో నేతల మధ్య నలుగుతున్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలని కైవసం చేసుకుని మంచి జోష్ మీదున్న బీజేపీ అధిష్టానం వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకోకముందే ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అందుకు ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా దీనికి ఆద్యం పోస్తున్నాయి. ఈ దఫా కూడా ఎలాగైనా తానే పోటీలో ఉండాలని స్వయం భావిస్తుండగా ఆయనకు చెక్ పెట్టేందుకు పాయల్ శంకర్ వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఇతర పార్టీల్లోని ఆశావాహుల్ని బీజేపీలోకి రప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదన వినపడుతోంది. స్వయం బాపురావుకు పోటీగా ఇతరులను ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించేందుకు శంకర్ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరగడం ఇందుకు ఊతమిస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లోనూ అదే స్పష్టమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్వయం కూడా టికెట్ దక్కించుకోవాలనే కృత నిశ్చయంతో తన ప్రయత్నాల్లో తానున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఢిల్లీ నేతలతో ఆయన ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ వారి మెప్పు పొందేందుకు చూస్తున్నారు. తన తెరవెనుక జరుగుతున్న పరిణామాల్ని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉంటున్నారు. ఎంతమంది కొత్త వారు పార్టీలోకి వచ్చినా అధిష్టానం తన వైపే మొగ్గు చూపుతుందన్న సంకేతాలు ఇస్తున్నారు. అనుకూలంగా వ్యవహరించే వారికి పదవులు కట్టబెట్టాలని చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ అధ్యక్షుడి నియామకం విషయంలో ఆయనే కీలక పాత్ర పోషించారన్న వాదన వినపడుతోంది. ఈ పదవి కోసం ఎంతో మంది పోటీ పడ్డప్పటికీ అనూహ్యంగా గుడిహత్నూరు జడ్పీటీసీ పతంగే బ్రహ్మానందును పార్టీ అధిష్టానం నియమించడం వెనుక పాయల్ శంకర్ హస్తం ఉందనే చర్చ సాగుతోంది. మళ్లీ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీని సైతం తప్పిస్తే పార్టీపై పూర్తి పట్టు సాధించవచ్చన్న ఆలోచనతోనే ఆయన వ్యూహాలు రచిస్తున్నట్టుగా పార్టీ క్యాడర్లోనే గుసగుసలు సాగుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావుకు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు గతం నుంచి విభేదాలున్నాయన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అందుకే ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలన్న లక్ష్యంతో ఆయనకు పోటీగా బీజేపీలోని ఇతర పార్టీల నుంచి ఆశావహుల్ని ఆయన తెరపైకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పార్టీలో చేరగా మరో ఆదివాసీ ముఖ్యనేతను సైతం పార్టీలోకి లాగేందుకు చూస్తున్నారన్న చర్చ సాగుతోంది. అయితే అధిష్టానం టికెట్ హామీ ఇవ్వకపోవడంతోనే సదరు నేత పార్టీలో చేరాలా వద్దా అన్న మీమాంసలో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాత్రమే కాకుండా ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని మిగతా 3 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన మహేశ్వరరెడ్డి, రామారావు పటేల్, పాల్వాయి హరీష్ బాబులు సైతం తమ వారికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక మాజీ ఎంపీ సీనియర్ నాయకులు రాథోడ్ రమేష్, ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేత ఈటెల రాజేందర్తో ఉన్న సాన్నిహిత్యంతో ఎంపీ టికెట్ తనకే దక్కేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఎంపీ స్వయంను ఇరుకాటంలో పెట్టేందుకు ఇటీవల ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీన్ని బాపురావు తిప్పికొడుతూ పార్టీ మారే అవసరం తనకు ఏమాత్రం లేదని, లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తే తన తడాకా చూపిస్తానని రమేష్ రాథోడ్ను ఉద్దేశించి ఘాటుగా స్పందించడంతో నేతల మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అర్థమవుతోంది. అంతేకాకుండా బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలోనూ పాయల్ శంకర్ బాపురావుకున్న కోల్డ్ వార్ మరోసారి బహిర్గతమైంది. సంకల్ప యాత్రకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ముఖ్య అతిథిగా విచ్చేయగా అంబేద్కర్ చౌక్లో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా అధ్యక్షత వహించిన పాయల్ శంకర్ అందరు నేతలతో మాట్లాడించి ఎంపీ బాపురావును మర్చిపోవడం, మైక్ ఇవ్వకుండా నేరుగా బండి సంజయ్ మాట్లాడతారని చెప్పడం, చివరకు ఆయన సైగలతో సర్దుకుని ఎంపీ స్వయం బాపురావు ప్రసంగిస్తారని చెప్పడం వంటి పరిణామాలు చర్చకు దారితీశాయి.
బీజేపీ నుంచి టికెట్ దక్కితే విజయం తప్పకుండా వరిస్తుందన్న ధీమాతో చాలా మంది ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టికెట్ రేస్ లో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తో పాటు భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన సినీ నటుడు అభినవ్ సర్దార్ కేతావత్, రిమ్స్ డాక్టర్ సుమలత, ఆదివాసీ విద్యావంతురాలు డి శ్రీలెక్క ఎంపీ బరిలో నిలిచేందుకు తహతహలాడుతున్నారు. తమదైన రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రచారాలు చేసుకుంటున్నారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్ల ద్వారా పబ్లిసిటీ చేయించుకుంటున్నారు. బీజేపీ అధిష్టాన పెద్దలతోనూ మంతనాలు జరుపుతున్నారు. తమకే టికెట్ కేటాయించేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికైతే ఎంపీ టికెట్ ఎవరిని వరిస్తుందో మాత్రం ఇప్పుడెప్పుడే చెప్పలేని పరిస్థితి. అటు నేతల మధ్య సాగుతున్న కోల్డ్ వార్తో పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతోంది. పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో నేతల మధ్య సఖ్యత లేకపోతే గెలుపు అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందనే చర్చ సాగుతోంది. అందరూ ఏకతాటిపై ఉండి క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే రాబోయే ఏ ఎన్నికలైనా ధీటుగా ఎదుర్కోగలుగుతామని, లేదంటే బలహీన పడిపోయి పరాజయం పాలుకాక తప్పదన్న అభిప్రాయాన్ని కార్యకర్తలు, కొందరు నాయకులు అధిష్టానం పెద్దల వద్ద వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పనిచేయాలని, పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచించాలని నేతలకు క్యాడర్ విన్నవించుకుంటోంది. ఇలా అంతర్గత కుమ్ములాటలతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసి క్యాడర్ విచ్ఛిన్నానికి కారణం కావద్దని సూత్రప్రాయంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల వేడి రాజుకోకముందే పార్టీలో అంతర్గత విభేదాల పరిణామాలు రాబోయే రోజుల్లో ఎటువైపు దారితీస్తాయో చూడాలి.